వార్ వన్ సైడ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం మొదలైనప్పుడు ప్రపంచమంతా ఇలానే భావించింది కానీ ఆ తర్వాత కమల హారిస్ సెంటర్ అవడంతో మొత్తం సీన్ మారిపోయింది నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల సమరం మంటలు రేపింది ప్రపంచమంతా ఇలానే భావించింది కానీ ట్రంప్ మాత్రం తొలి నుంచి చివరి దాకా వార్ వన్ సైడ్ అన్న ధీమానే వ్యక్తం చేశారు చివరికి ట్రంప్ గెలిచారు మామూలుగా కాదు వార్ వన్ సైడ్ అని నిరూపిస్తూ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్నారు మేడం ప్రెసిడెంట్ అంటూ డెమోక్రాట్స్ కన్న కలలను నీరు గార్చి పారేశారు తానే తిరుగులేని ట్రంప్ కార్డ్ అని నిరూపించుకున్నారు ట్రంప్ విజయానికి కారణాలేంటి కమలా హారిస్ ఎక్కడ బోల్తా పడ్డారు ట్రంప్ గెలిచారు సరే మరి మనకేంటి వివాదాలతో కూడిన గతం వివాదాల నడుమ కొనసాగిన అధ్యక్ష పదవి క్రిమినల్ కేసులు హష్మని కేసులో దోషిగా తేల్చిన కోర్టు అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మహిళా జర్నలిస్టులపై అభ్యంతరకర ప్రవర్తన అబ్బో చెప్పుకుంటూ పోతే ఆ చరిత్ర చాంతాడంత అవుతుంది ఇంత నెగటివిటీ మధ్య ఎన్నికల బరిలోకి దిగారు ట్రంప్ అన్నింటిని మార్చేశారు తన చుట్టూ పాజిటివ్ వేవ్స్ క్రియేట్ చేసుకుంటూ ప్రత్యర్థి ఇమేజ్ ని బలహీనపరుస్తూ అమెరికన్స్ కి తన నాయకత్వం మీద భరోసా కల్పిస్తూ చెలరేగిపోయారు చివరికి స్వింగ్ స్టేట్స్ అన్ని స్వింగ్ జరా అని హమ్ చేస్తూ తన చుట్టూ తిరిగేలా చేశారు ఇక గొప్ప విజయం ఎలా సాధించాలో సుదీర్ఘమైన ఎన్నికల సమరంలో ఎలా పోరాడాలో సరికొత్త పాఠాలు నేర్పారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు మామూలుగా కాదు ఎవరి అంచనాలకు అందని రీతిలో విజయ కేతనం ఎగరేశారు స్వింగ్ స్టేట్స్ మొత్తాన్ని రిపబ్లికన్ పార్టీ ఖాతాలో వేసి మరీ గెలిచారు ఇకపై ప్రపంచమంతా ట్రంప్ 2.0 చూడబోతోంది నిన్నటిదాకా మాజీ అధ్యక్షుడు ఇకపై అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ But it's a political victory that our country has never seen before, nothing like this. I want to thank the American people for the extraordinary honor of being elected your 47th president and your 45th president. I will not rest until we have delivered the strong, safe, and prosperous America that our children deserve and that you deserve. This will truly be the golden age of America. That's what we have to have. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరుగులేని విజయం సాధించారు ట్రంప్ విజయం ఎలాంటిదో చెప్పాలంటే అసలు మూడోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేసరికి ట్రంప్ కి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో ఒకసారి చూడాలి అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడు దూకుడుతనంతో బలమైన నాయకుడిగా కనిపిస్తారు అంతలోనే టెంపరితనం ప్రదర్శిస్తూ విమర్శల పాలవుతారు అధ్యక్షుడిగా ఉన్నంత కాలం విమర్శలు వివాదాల మధ్యే తన ఉనికిని చాటుకున్నారు ఓటమి పాలైన తర్వాత కూడా సేమ్ సీన్ తన ఓటమిని అంగీకరించక అధ్యక్ష బాధ్యతల బదలాయింపు కేంద్రంగా ఏకంగా అమెరికా పార్లమెంట్ బిల్డింగ్ క్యాపిటల్ హిల్ ని తన మద్దతుదారులతో ట్రంప్ ముట్టడి చేసినంత పనిచేశారు ఆ తర్వాత మూడోసారి అమెరికా ఎన్నికల బరిలోకి దిగారు ఉన్న వివాదాలు చాలవన్నట్టుగా హష్మని కేసులో ట్రంప్ దోషే అని మాన్హాటన్ కోర్టు తీర్పునిచ్చింది పైగా ఆ కేసు 2016లో తాను అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి గెలిచిన సందర్భానికి సంబంధించింది అలాంటి ప్రతికూల వాతావరణంలో ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ తన చుట్టూ ఉన్న నెగిటివిటీని తొలగించడంతో పాటుగా అమెరికా భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నాకు మించిన సమర్థవంతమైన నాయకుడు మరొకరు లేరని అమెరికన్స్ ని ఒప్పించగలిగారు తన చుట్టూ ఉన్న వివాదాలు విమర్శలు ఆరోపణలు అన్నింటినీ దాటుకుని అమెరికన్స్ మనసుని గెలుచుకోవడంలో విజయం సాధించారు తనను అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా ప్రతి క్షణం ప్రత్యర్థులు చిత్రీకరిస్తున్నా ఏమాత్రం వారి ఎరకి చిక్కకుండా తన దూకుడిని తగ్గించుకోకుండా విన్నింగ్ గేమ్ ఎలా ఆడాలో సరికొత్త పాఠాలు చెబుతూ విజయం సాధించారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ నినాదాన్ని అత్యంత సమర్థవంతంగా వినిపించడం మాత్రమే కాదు ఈ నినాదాన్ని ట్రంప్ మాత్రమే నిజం చేయగలరన్న విశ్వాసాన్ని అమెరికన్స్ లో నింపారు డొనాల్డ్ ట్రంప్ స్వింగ్ స్టేట్స్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకోవడం సాధారణమైన విషయం కాదు 2020లో పెన్సిల్వేనియాలో 1% ఓట్ల తేడాతో ఓటమి పాలైన ట్రంప్ అధ్యక్ష పదవిని మిస్ అయ్యారు 2020లో ఏ జార్జియాలో ఎన్నికల ఫలితాన్ని ఒప్పుకోక నానా హంగామా చేశారో అదే జార్జియా చేత జయహో ట్రంప్ అనిపించుకోగలిగారు
ఎప్పుడు ఎటువైపు మొగ్గు చూపుతాయో ఎవరు చెప్పలేని ఏడు స్వింగ్ స్టేట్స్ లో రిపబ్లికన్ పార్టీ జెండా ఎగరేశారు ట్రంప్. పెన్సిల్వేనియాలో తనపై హత్యాయత్నం జరిగినప్పుడు ట్రంప్ ప్రదర్శించిన మనోధైర్యం ఆయన ఇమేజ్ ని మార్చిందని చెప్పాలి. నిజానికి ఎలక్షన్ వార్ స్టార్ట్ అయినప్పుడు బైడెన్ వయసు లక్ష్యంగా చేసుకుని ట్రంప్ దాడి చేసేవారు. అమెరికాని పాలించే సమర్థతని ప్రదర్శించే వయసు బైడెన్ కి దాటిపోయిందని ఎగతాళి చేసేవారు. బైడెన్ స్థానంలో కమలా హారిస్ వచ్చిన తర్వాత ట్రంప్ వయసుని లక్ష్యంగా చేసుకుని మొదట ఆమె కూడా అటాక్ చేశారు. అయితే సహజంగానే చాలా స్ట్రాంగ్ గా కనిపించే ట్రంప్ పెన్సిల్వేనియా అటాక్ సమయంలో అత్యంత మనోనిబ్బరాన్ని ప్రదర్శించారు. బుల్లెట్ తన చెవిని తాకుతూ వెళ్లిపోయినా సరే ఏమాత్రం భయపడకుండా ఉడుకు రక్తం యువకుడి తరహాలో వెనకడుగు వేసేది లేనే లేదని పిడికిలి బిగించి చెప్పారు. ఆ తర్వాత ట్రంప్ ని వయసు కోణంలో విమర్శించే సాహసం డెమోక్రాట్స్ చేయలేకపోయారు. ఆ దాడి ట్రంప్ మీద సానుభూతిని సృష్టించడం మాత్రమే కాదు, అతనిలోని సమర్థవంతమైన నాయకత్వాన్ని కూడా మరోసారి ఎక్స్పోజ్ చేయగలిగింది. అమెరికా ప్రయోజనాలే నాకు అత్యంత ముఖ్యమని చెప్పడమే కాదు, అమెరికన్స్ నమ్మేలా చేయడంలో ట్రంప్ విజయం సాధించారు. ఒకవైపు కమలా హారిస్ మానవ హక్కుల నుంచి అనేక అంశాలను ప్రస్తావిస్తున్నా, ట్రంప్ మాత్రం సూటిగా సుత్తి లేకుండా అమెరికా ఫస్ట్ అన్న తరహాలో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. చైనా మీద ట్యాక్స్లు విధిస్తానని చెప్పినా, 10 లక్షల మంది అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరిమేస్తానని చెప్పినా, అన్ని అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్న కోణంలోనే క్యాంపెయిన్ చేశారు. ఇది ట్రంప్ కి బాగా కలిసొచ్చింది. అలానే బైడెన్ పాలనలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు, ఇలా అన్నింటినీ సంపూర్ణంగా ట్రంప్ క్యాష్ చేసుకున్నారు. బైడెన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అలానే అంతర్జాతీయంగా నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆధిపత్యం ఏమాత్రం దెబ్బతినకుండా చూడడంలో తానే సమర్థుణ్ణి అని అమెరికాని ఒప్పించడంలో ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న 4 ఏళ్లు ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగలేదు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్పోజ్ చేస్తూ తాను తిరిగి అమెరికా అధ్యక్షుడైతే వారం రోజుల్లో గాజా యుద్ధం ఆపేస్తానని హామీ ఇచ్చారు. అది కూడా ఓటర్లను బాగా ప్రభావితం చేసింది. అలానే యువ ఓటర్ల మనసులు గెలుచుకోవడానికి నిరుద్యోగ సమస్య మీద ట్రంప్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవన్నీ ట్రంప్ విజయానికి ట్రంప్ కార్డ్స్ తరహాలో పనిచేశాయి. అలానే ఇలాన్ మస్క్ ట్రంప్ కోసం ప్రత్యేకంగా చేపట్టిన క్యాంపెయిన్ బాగా ప్లస్ అయింది. కొన్ని సందర్భాల్లో కమలా హారిస్ మీద ట్రంప్ చేసిన విమర్శలు ఎంతగా పాపులర్ అయ్యాయో, అలానే ఇలాన్ మస్క్ చేసిన విమర్శలు కూడా అలానే అమెరికన్స్ దృష్టిని ఆకర్షించాయి. 2016లో తొలిసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యారు. అప్పుడు హిల్లరీ క్లింటన్ మీద విజయం సాధించారు. ఇప్పుడు 2వ సారి ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి కమలా హారిస్ మీద గెలుపొందారు. తాను గెలిచిన 2 సార్లు మహిళా అభ్యర్థుల మీదే విజయం సాధించారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలు కావాలన్న తన ప్రత్యర్థులిద్దరి కలలను ట్రంప్ కల్లలు చేశారు. తొలిసారి అమెరికన్స్ మేడం ప్రెసిడెంట్ అనే సందర్భం వస్తుందా అన్న చర్చకి 2 సార్లు ట్రంప్ తెరదించారు. డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14 న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో జన్మించారు. 5గురు తోబుట్టువుల్లో 4వ వ్యక్తి ట్రంప్. 1968లో తొలిసారి ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల్లో చేరారు. చేరిన కొన్నాళ్లకే ఆయన సొంతంగా వ్యాపారంలో ఎదిగారు. మన్హాటన్ వేదికగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అట్లాంటిక్ సిటీ, షికాగో, లాస్ వేగస్ నుంచి ఫిలిప్పీన్స్ వరకు ఆయనకి కసినోలు, గోల్ఫ్ కోర్సులు, హోటల్స్ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ విలాసవంతమైన జీవన విధానం న్యూయార్క్ వ్యాపార ప్రపంచంలో ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ది అప్రెంటీస్ అనే టీవీ షో వినోద ప్రపంచంలో ట్రంప్ స్టార్డమ్ పెరిగేందుకు సాయపడింది. ట్రంప్ 3 సార్లు పెళ్లి చేసుకున్నారు. ఆయనకు 5గురు పిల్లలు. ట్రంప్ తన 3వ భార్య మెలనియాని 2005లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయానికి ట్రంప్ వయసు 59 ఏళ్లు, మెలనియా వయసు 35 ఏళ్లు. 2015లో ట్రంప్ టవర్ వద్ద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే ఆలోచన గురించి తొలిసారి చెప్పినప్పుడు అంతా నవ్వారు, జోక్స్ పేల్చారు. అలా ట్రంప్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన 7వ ఏడాదిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించిన ట్రంప్ ఇప్పుడు 2వ సారి వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈసారి మనం ఓడిపోతున్నాం. అవును, మనం ఓడిపోతున్నాం. డెమోక్రటిక్ పార్టీ ఇలా డిసైడ్ అయిపోయింది. ట్రంప్ దూకుడు ముందు అన్ని కోణాల్లో బైడెన్ బేజారైపోయి దాదాపుగా చేతులెత్తేసిన వేళ అంతా అయిపోయిందని డెమోక్రాట్స్ నిర్ణయానికి వచ్చేశారు.
అలాంటి స్థితి నుంచి పార్టీలో సమరోత్సాహం నింపడం మాత్రమే కాదు ఎలక్షన్ వార్ని కని విని ఎరుగని రీతిలో వేడెక్కించారు కమల హారిస్. సర్వే సంస్థలు కూడా ట్రంప్ విజయాన్ని పక్కాగా పసిగట్టలేని విధంగా పోటీ ఇచ్చారు. కానీ ఫలితాల దగ్గరకు వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. కమల హారిస్కి ఎక్కడ తేడా కొట్టింది? ఆమె ఓటమికి కారణం ఆమె నాయకత్వ లక్షణాల లేక కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా కమల హారిస్ని పరిస్థితులే మట్టి కరిపించాయా? కమల హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన అద్భుతమైన పోరాట పటిమని ప్రదర్శించారు. ప్రచార పర్వం చివరి క్షణం వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిందంటే అందుకు కారణం కమల హారిస్ పోరాట తత్వమే. అయితే ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి ఉత్కంఠ లేకుండా పోయింది. తొలి నుంచి ట్రంప్ ఆధిపత్యం కనిపిస్తూనే వచ్చింది. ఏ సమయంలో కూడా కమలా హారిస్ గెలుపు దిశగా పరుగులు పెడుతోన్న భావనే రాలేదు. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు కావాలన్న కమలా హారిస్ కళ ఇప్పటికైతే చెదిరిపోయింది. కానీ ఆమె వయసు రీత్యా చూస్తే భవిష్యత్తులో ఆ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విచిత్రమైన అంశమేంటంటే డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ బరిలో ఉన్న వేళ వార్ వన్ సైడే అన్నట్టుగా ట్రంప్ వైపే అందరి వేళ్లు చూపించాయి. అలాంటి పోరాటాన్ని నువ్వా నేనా అన్నట్టుగా హారిస్ మార్చారు. అయితే ఫలితాల దగ్గర నువ్వా నేనా అన్నట్టుగా పిక్చర్ క్రియేట్ చేయడంలో కమల హారిస్ విఫలమయ్యారు. తొలి నుంచి ట్రంప్ చెప్తున్నట్టు వార్ వన్ సైడే అని ఫలితాలు తేల్చేశాయి. స్వింగ్ స్టేట్స్ లో ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించలేదు. ఓటమి భారం కన్నా స్వింగ్ స్టేట్స్ మొత్తం ట్రంప్ క్లీన్ స్వీప్ చేయడం హారిస్ కి మరింత బాధ మిగిల్చే అంశం కావచ్చు. అయితే కమలా హారిస్ ఓటమికి ఆమె నాయకత్వ లక్షణాలే కారణమని చెప్పలేం. ఎందుకంటే అసలు ఎన్నికల సమరం మొదలైన తర్వాత అనుకోకుండా ఆమె బరిలోకి దిగారు. ఉన్నదే తక్కువ సమయం. ఆ పైన బైడెన్ నాలుగేళ్ల పాలన కేంద్రంగా ఏర్పడిన వ్యతిరేకత కూడా హారిస్ విజయావకాశాలను బలి తీసుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నాటి నుంచి అనేక సందర్భాల్లో ఆమె గెలుపు ఖాయమన్న భావన కల్పించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. విరాళాల సేకరణ చాలా ముఖ్యం. లేట్ గా పోటీలోకి వచ్చినా ట్రంప్ కన్నా ఎక్కువ విరాళాలను కమలా హారిస్ సాధించారు. ఇది ఆమె విజయానికి పాజిటివ్ సంకేతమన్న విశ్లేషణలు వచ్చినా ఆచరణలో మాత్రం జరిగింది వేరు. అలానే ట్రంప్ కి హారిస్ కి మధ్య జరిగింది ఒకటే ప్రెసిడెన్షియల్ డిబేట్. అందులో కమలా హారిసే ఎక్కువ మార్కులు కొట్టేశారు. ట్రంప్ మరో ప్రెసిడెన్షియల్ డిబేట్ కి అంగీకరించలేదు. ఈ పరిణామాలన్నీ ట్రంప్ మీద హారిస్ దే పై చేయి అన్న వాతావరణం క్రియేట్ చేశాయి. అయితే బైడెన్ నాలుగేళ్ల పాలనలో నిరుద్యోగం పెరగడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, ద్రవ్యోల్బణం అన్నీ కలిసి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెంచాయి. బైడెన్ పాలసీలను బైడెనామిక్స్ అంటూ డెమోక్రాట్స్ పై జోక్స్ కూడా పేలాయి. దీంతో ఈసారి ట్రంప్ వైపే మొగ్గు చూపాలని అమెరికన్స్ ఒక నిర్ణయానికి రావడానికి బైడెన్ పాలసీలు కూడా కారణమయ్యాయి. అందుకే బైడెన్ సొంత రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో కూడా హారిస్ విజయం సాధించలేకపోయింది. ట్రంప్ విదేశాంగ విధానంలో యుద్ధాలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ బైడెన్ యుక్రెయిన్ కి అండగా నిలబడి $1 బిలియన్ సాయం చేస్తూ వచ్చారు. ఇది మెజారిటీ అమెరికన్స్ కి నచ్చలేదు. నేను ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే రష్యాని హ్యాండిల్ చేసేవాణ్ణని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తే యుక్రెయిన్ కి $1 బిలియన్ సాయం చేయడాన్ని సమర్థించుకోలేని స్థితిలోకి కమలా హారిస్ వెళ్లిపోయారు. అలానే హారిస్ గెలిస్తే చైనా ఆడేసుకుంటుంది. హారిస్ అమెరికా ప్రయోజనాల కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. డెమోక్రటిక్ పార్టీ మీద ఆధారపడుతుందన్న ట్రంప్ విమర్శలను ఆమె సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు. మరోవైపు ట్రంప్ కి మద్దతుగా ఇలాన్ మస్క్ చేసిన క్యాంపెయిన్ హారిస్ ముందు మరో టాస్క్ ని పెట్టింది. కొన్ని సందర్భాల్లో ఆమె అటు ట్రంప్ విమర్శలకు ఇటు ఇలాన్ మస్క్ ఆరోపణలకు సమాధానాలు చెప్పడమో తిప్పికొట్టడమో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన తరుణంలో హారిస్ ని ఈ పరిణామాలు ఒత్తిడికి గురిచేశాయి. మహిళా ఓటర్ల మీద డెమోక్రాట్స్ పెట్టుకున్న ఆశలు కూడా ఫలించలేదు. అలానే అబార్షన్ హక్కులపై కూడా ఈ ఎన్నికల్లోనూ ఓటింగ్ జరిగింది. అందులో ఫ్లారిడా రాష్ట్రం ఒకటి. అబార్షన్ హక్కులు ఉండాలని హారిస్ గట్టిగా వాదిస్తున్న వేళ రిపబ్లికన్స్ కి కంచుకోట అయిన ఫ్లారిడాలో మహిళా ఓటర్లంతా హారిస్ కి మద్దతు ప్రకటిస్తే ఆ రాష్ట్రం కూడా తమ ఖాతాలోకి వచ్చిన ఆశ్చర్యం లేదని డెమోక్రాట్స్ విశ్లేషించుకుంటూ వచ్చారు. కానీ జరిగింది మాత్రం వేరు. మహిళా అభ్యర్థి కావడం కానీ అబార్షన్ హక్కులపై పోరాటం కానీ హారిస్ వైపు భారీగా మహిళా ఓటర్లు చూసేలా చేయలేదు. ఈ స్థితిని గ్రహించడంలో హారిస్ విఫలమయ్యారు. ఒకవైపు ముందే కనుక తమకు వీటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని గ్రహించి ఉంటే ప్రచార వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉండేది.
ఆలస్యంగా ఎన్నికల బరిలోకి దిగి గట్టి పోటీ అయితే హారిస్ ఇచ్చారు కానీ అప్పటికే బైడెన్ పాలసీల వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈసారి ట్రంప్ కే ఓటు అని మెజారిటీ అమెరికన్స్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. అందుకే స్వింగ్ స్టేట్స్ లో క్లీన్ స్వీప్ చేసిన ట్రంప్ మొత్తం 30 రాష్ట్రాల్లో విజయం సాధిస్తే హారిస్ 20 రాష్ట్రాలకే పరిమితమయ్యారు. డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్ హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. మిస్టర్ ప్రెసిడెంట్ గా 4 ఏళ్ల పాటు అమెరికాని పాలించడం మాత్రమే కాదు ప్రపంచ పోలీస్ పాత్రలో వరల్డ్ మొత్తాన్ని తన నిర్ణయాలతో ప్రభావితం చేయబోతున్నారు. చైనాపై ట్యాక్స్ల అస్త్రాలు సంధిస్తానని లక్షల మంది వలసవాదులను అమెరికా నుంచి పంపేస్తానని క్యాంపెయిన్లో తేల్చి చెప్పారు. మరి మన సంగతేంటి? భారత్తో దౌత్యపరంగా వాణిజ్యపరంగా ఇకపై అమెరికా ఎలా ఉండబోతోంది? ట్రంప్ మోదీ మానియా వరల్డ్ వైడ్ అందరి అటెన్షన్ గెయిన్ చేసింది. ఇకపై భారత్ ప్రయోజనాలకు అనుగుణంగా వైట్ హౌస్ నిర్ణయాలు తీసుకుంటుందా? ఆ పరిస్థితి ఉంటుందా? గ్రీన్ కార్డ్స్ కోసం ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న భారతీయ అమెరికన్స్ ని ట్రంప్ కరుణిస్తారా? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో తాను గెలిస్తే వారం రోజుల్లో గాజా యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్ పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పుతారా అన్న కోణం నుంచి అనేక అంతర్జాతీయ కోణాల్లో అప్పుడే చర్చ మొదలైంది. అదే సమయంలో అమెరికా భారత్ మధ్య వాణిజ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత మెరుగుపడతాయా అన్న చర్చ కూడా మొదలైంది. నిజానికి అమెరికాతో భారత్ కి మంచి సంబంధాలున్నాయి. ట్రంప్ మోదీ మధ్య ఉన్న స్నేహం కారణంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఈ సంబంధాలు మరింత మెరుగుపడతాయన్న విశ్లేషణలు కొన్నాళ్ల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో వాణిజ్యపరంగా భారత్తో కొన్ని పేచీలకు ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న వేళ తెరలేచాయి. ముఖ్యంగా తాము దిగుమతి చేసుకునే వస్తువులకు పెద్దగా పన్నులు వేయడం లేదని, కానీ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు మాత్రం అనేక దేశాలు భారీగా పన్నులు వేస్తున్నాయన్న వాదనను ట్రంప్ గతంలో బలంగా వినిపించారు. ఆ క్రమంలోనే అమెరికా దిగుమతి చేసుకునే చైనా వస్తువుల మీద పన్నులు వేయడం మొదలుపెట్టారు. భారత్ కి కూడా ఈ విషయంలో ట్రంప్ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. చైనా నుంచి తన దేశంలోకి అమెరికాలోకి దిగుమతి అయ్యే సరుకుల మీద చాలా పెద్ద ఎత్తున గతంలో టారిఫ్లు వేస్తున్నాడు. టారిఫ్లో ఆ యుద్ధమే నడిపాడు ఒక రకంగా. అయితే ఆయన ఒక చైనా మీద టారిఫ్లు వేయలా, చైనా మీద ఎక్కువ వేసి ఉండొచ్చు, కానీ మిగతా ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా తన దేశంలోకి వచ్చే సరుకులన్నిటి మీద టారిఫ్లు వేశాడు. ఆ క్రమంలో భాగంగానే భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళే అల్యూమినియము స్టీల్ మీద టారిఫ్లు వేశాడు. మనకి గతంలో ఉన్నటువంటి ఒక సౌలభ్యం, 70ల చివరి నుంచి ఉన్నటువంటి ఒక సౌలభ్యం, చాలా సరుకులు, ఒక 600కు పైగా సరుకులు అమెరికాలోకి 0 ట్యాక్స్తో ఎగుమతి చేసే సౌలభ్యాన్ని మనకి గతంలో ఉంది. మనకి ఆ ఒప్పందం ప్రకారంగా అమెరికాతో ఉంది. దాన్ని కూడా తొలగించాడు, అన్నిటి మీద ట్యాక్స్ వేసాడు. 0 ట్యాక్స్తో గతంలో వెళ్ళిన మన సరుకుల మీద కూడా ట్యాక్స్ మళ్ళీ వేయటం. అలాగే భారతదేశాన్ని టారిఫ్ కింగ్గా విమర్శించాడు. అంటే అమెరికా నుంచి వస్తున్న సరుకుల మీద మనం చాలా పెద్ద ఎత్తున ట్యాక్స్ వేస్తున్నామని. టారిఫ్ కింగ్, టారిఫ్లు చైనా, అంటే చైనాని ఎటు కూడా ఆయన శత్రుదేశంగా చూస్తా టారిఫ్లు వేశాడు, అక్కడి నుంచి పరిశ్రమలు తిరిగి తన దేశానికి రావాలని. భారతదేశాన్ని కూడా అలాగే చూశాడు. హ్యార్లీ డేవిడ్సన్ బైకులు ఏదైతే విలాసవంతులైనటువంటి ధనుకులు కొనుక్కునే విలాసవంతమైనటువంటి స్పోర్ట్స్ బైకుల లాంటి వాటి మీద భారత ప్రభుత్వం 100% పన్నేసింది, ట్యాక్స్ వేసింది. అయితే అది కూడా తప్పని, దాన్ని తగ్గించాలని చెప్పి చాలా కాలం పాటు వివాదాలు నడిచిన తర్వాత అంతిమంగా ఆ కంపెనీ భారతదేశం నుంచి వెళ్ళిపోయింది. అలాంటి విషయాల్లో భారతదేశాన్ని విమర్శించడం, భారతదేశంతో పేచీలు పెట్టుకోవడం చేశాడు ఆయన. అమెరికా ఎన్నికల ప్రచారంలో కూడా హార్లీ డేవిడ్సన్ బైక్స్ మీద భారత్ 100% పన్ను విధించడంతో ఇండియాలో ఆ బైక్స్ ధరలు బాగా పెరిగిపోయి ఎక్కువ మంది కొనలేకపోయారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ భారీగా పన్నులు వేస్తారా? చైనాతో వ్యవహరించినట్టుగానే మనతో వ్యవహరిస్తారా, లేక స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమెరికాలో నివసిస్తున్న భారతీయులు గ్రీన్ కార్డ్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న భారతీయులందరికీ గ్రీన్ కార్డ్స్ రావాలంటే 100 ఏళ్లు దాటిపోయే పరిస్థితి నెలకొంది. అయితే ఏటా ఇష్యూ చేసే గ్రీన్ కార్డ్స్ లో ఒక్కో దేశానికి 4% ఇవ్వాలన్నది అమెరికా పాలసీ. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న వేళ కూడా ఇదే పాలసీ అమలైంది. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్నది పరిశీలకుల విశ్లేషణ. చైనా విషయంలో ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నారు. చైనా తమ శత్రుదేశం అన్న తరహాలో ఆయన వ్యవహరిస్తున్నారు. మన ఇరుగు పొరుగు దేశాలను మన నుంచి దూరం చేయడానికి చైనా అనేక కుట్రలు పన్నుతోంది. ఈ క్రమంలో చైనా కుతంత్రాలకు చెక్ పెట్టడానికి ట్రంప్ భారత్ కి మరింత అండగా నిలిచే అవకాశం ఉంది. అలానే ఖలిస్తానీ మూవ్మెంట్ ని ప్రోత్సహిస్తున్న కెనడా విషయంలో ట్రంప్ ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ ఉన్నా డెమోక్రాట్ ఉన్నా అమెరికా ప్రయోజనాలే వారికి ముఖ్యం. ఈ విషయంలో ట్రంప్ మరింత ముక్కుసూటిగా ఉంటారు. కాబట్టి ట్రంప్ నుంచి ఎవరు ఏం ఆశించినా అమెరికా ప్రయోజనాల కోణంలోనే వైట్ హౌస్ నుంచి రియాక్షన్ వస్తుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు.